నటించడం తెలుసు. ఏదో ఒక టెక్నిక్ యూజ్ చేసి నువ్వు చెప్పినట్టుగా నేను వండాలి. అదే సమయంలో ఒక చిట్టెలకు నన్ను కంట్రోల్ చేస్తున్న విషయం బయట ఎవరికి తెలియకూడదు, తెలియకూడదు, తెలియకూడదు. అయ్యో, ఈ స్టోర్ రూమ్ లో నిలబెట్టిన నాకు నువ్వు నీకు నేను ఉంటూ మార్చి మార్చి సిగ్నల్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఐడియాస్ ఇచ్చేది నీ పురై ఉండాలి, పనిచేసేది నా చేతనే ఉండాలి. ఆ ఎలుకని నేను ఇక్కడ చూశాను. అవునవును, ఆ ఎలుకని పక్కనే ఉంది. అది మరి సూపకి ఇక్కడే ఎక్కడో మునక్కాయలు ఉంటాయని వెతుకుంటూ వచ్చానంతే. బయటికి పో. ఇంకోసారి నేను ఇక్కడ చూశాను, నీ కాళ్ళు చేతులు విరక్కడ. కాస్తలో తప్పింది, నీకేం కాలేదుగా. ఎలా తప్పించావు చిట్టి షేఫ్? నీ చేతికి నేను స్టీరింగ్ అయిపోయాను. మా ఇద్దరి మనసుల్లోనూ అప్పుడు ఒకే ఆలోచన పుట్టింది. ఓకే, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దొరికింది. బాగానే ఉంది. నీలో కూడా ఓ ప్రతిభ తహతహలాడుతుంది. ఒక సూప్ అండి సూపర్ మ్యాన్ అయ్యావని కలలు కనకు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కొలెట్, నువ్వు ఎలా ఏ పని చెయ్యాలనేది నీకు కొలెట్ నేర్పిస్తుంది. ఇలా చూడు, నీలాంటి అందమైన అమ్మాయి దగ్గర నేను వంట